ओम नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमण गोविंदा गोविंदा तब घन घन घोषो घोरमाघ्राय जंघा परिघमल घमोरो व्याजते जो गिरिं च घन विघटितमागा दैत्य जंघाल संघो दह दह नरसिंहा सह्य वीर्याहितं मे। ये स्वामी गर्जनन विनी पर्वतालु कूडा मुक्कलैपोतायो अंटे नामरूपालु लेकुंडा नशिंचिपोतायो, ये स्वामी गर्जनन विनी महामहा राक्षसुलु कूडा पलायनान्नि पोंदुतारो अनगा पारिपोतारो अटुवंटि दिव्य कंठाराभमु कलिगिन लक्ष्मी नरसिंहस्वामी वारु तदभिन्न स्वरूपुडैन आ वेंकटेश्वर स्वामी वारि దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని మనమిప్పుడు శ్రీ విఘ్నేశ్వర ధ్యానాది శ్లోకములను అలాగే సత్సంకల్ప వాక్యములను సమిష్టిగా పలుకుతూ శుభారంభం చేసుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ सर्व विघ्नो पशांतये श्रीनिवास ध्यानम् सत्वं मां पाहि देवेश लक्ष्मीश गरुड़ध्वज सर्वापत्ति विनाशाय प्रसन्नो भव सर्वदा. श्रीकृष्ण ध्यानम् कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदांत वेदिने. व्यास ध्यानम् कृष्णद्वैपायनम् व्यासम् सर्वलोकहिते रतम् वेदाब्जभास्करं वंदे शमादिनिलयं मुनिम्. अथ संकल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषाम् आस्तिकमहाजनानाम् आधिव्याधि निवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् विशोचिकेत्यादि कृमिजनित समस्तदुष्प्रभाव निर्मूलनद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्य चतुर्विध पुरुषार्थफलसिद्ध्यर्थम् समस्तपापक्षयार्थम् सनातन आर्षधर्मस्य सर्वोन्नतिसिद्ध्यर्थम् तद्धर्म प्रतिकूलता परिहारार्थम् गोसंरक्षणार्थम् ज्ञान भक्ति वैराग्य सिद्ध्यर्थम् च श्रीमन् महाभारते सभा पर्वणि यथाशक्ति श्लोकव्याख्यान पुरस्सरम् एकपञ्चाशत्तमाध्यायान्तर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे. श्रीकृष्णपरब्रह्मणे नमः. श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. श्रीवेंकटेशुनि दिव्यानुग्रह विशेषं चेत
సభాపర్వంలో మనం ద్యూత పర్వ అనేటటువంటి అనుపర్వలో ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుడి యొక్క సంభాషణ వీరిద్దరి మధ్య కూడా జరుగుతున్నటువంటి మాటల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ధర్మరాజు రాజసూయ యాగంలో పొందినటువంటి వైభవం, ఆ రాజసూయ యాగంలో ఏ ఏ రాజులు ఏ రకమైనటువంటి కానుకలు తీసుకొని వచ్చి ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని దుర్యోధనుడు తండ్రికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే పాండవులు ఇంత గొప్పదైనటువంటి ఐశ్వర్యాన్ని రాజసూయ యాగంలో పొందారు, అలా ధర్మరాజు అశేషమైనటువంటి సంపద అంతా కూడా ఈ రాజసూయ యాగంలో పొంది ఆ సంపద యొక్క వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడయ్యా. అలాంటి ఆ సంపద అంతా కూడా మాయాద్యూతం చేత దాన్ని తన వశం చేసుకోవాలి. తన వశం చేసుకోవడానికి ధృతరాష్ట్ర మహారాజు యొక్క అంగీకారం కావాలి. అలా ధృతరాష్ట్ర మహారాజు యొక్క అంగీకారం కోసం అని చెప్పి పాండవులు ఎంతైతే ఐశ్వర్యాన్ని పొందారో, ధర్మరాజు ఆ రాజసూయ యాగం చేస్తూ ఉండగా ఏ ఏ రాజులు ఏ రకమైనటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చారు అని చెప్పి వాటిని అంతటినీ కూడా వివరిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. అలా చెబుతూ ఉన్నటువంటి ఆ దుర్యోధని మాటలన్నీ కూడా వైశంపాయన మహర్షుల వారు జనమేజయ చక్రవర్తికి తెలియజేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మనం ప్రస్తావన చేసుకున్నాం, అనేకమైనటువంటి రత్నములు అలాగే మణులు బంగారంతో చేసినటువంటి ఆభరణములు, గుర్రములు ఏనుగులు అలాగే బంగారు మణులతో తాపడం చేసినటువంటి రథాలు వీటినన్నింటినీ కూడా అనేక మంది రాజులు తీసుకుని వచ్చి ధర్మరాజుకు కానుకగా ఇచ్చారు. అలాగే తరువాత ఇంకొంతమంది రాజులు ఆ విశేషమైనటువంటి కానుకలు తీసుకొని వచ్చినా కూడా వారందరికీ కూడా లోపల ప్రవేశం లేకుండగా ద్వారం వద్దనే వారందరినీ కూడా ఆపేశారయ్యా. అలా ఆపేసినటువంటి వారు ఆ ద్వారం దగ్గర చాలామంది నిలబడి ఉన్నారు. వారందరూ కూడా గొప్పదైనటువంటి ఈ కానుకలు, ధనరాశులు, రత్నములు ఇలాంటి వాటినన్నింటినీ కూడా తీసుకొని వచ్చారు. అలాగే చతురంగ బలాల్లో ప్రధానంగా ఉన్నటువంటి అశ్వాలు కానీ లేదా ఏనుగులు కానీ వీటినన్నింటినీ కూడా తీసుకొని వచ్చారు. అలా వచ్చినటువంటి వారిని ద్వారపాలకులు లోపలికి పంపలేదు అని అన్నారు. లోపలికి ఎందుకయ్యా పంపలేదు అని అంటే ఉన్నవాళ్ళు ఇంకా ఇవ్వవలసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వాళ్ళందరూ ఇస్తే తప్ప వీళ్ళకి లోపలికి ప్రవేశం లేదు. అలా ప్రవేశం లేకపోయినా సరే తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వారందరూ కూడా నిలబడి ఉన్నారట. అలా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు అని చెప్పి దుర్యోధనుడు ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ దుర్యోధనుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. దుర్యోధన ఉవాచ కాశీరాజేన హృష్టేన బలిరాజన్ నివేదిత అశీతి గో సహస్రాణి శతాన్యష్టౌచదంతినా. ఇక్కడ ఆ రాజసూయ యాగాన్ని చూద్దాము అని వచ్చినటువంటి కాశీరాజు ఆయన ఏం చేశాడయ్యా అనంటే, ఎప్పుడైతే ఈ ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేస్తున్నాడు అన్నటువంటి వార్త విన్నాడో ఆయన చాలా పొంగిపోయాడు. అలా విపరీతమైనటువంటి సంతోషాన్ని పొందినటువంటి ఆ మహారాజు తాను అశీతి గో సహస్రాణి, అశీతి అంటే 80,000 సహస్రము అంటే 1,000, అలా 80,000 గోవుల యొక్క సమూహాన్ని తీసుకొని వచ్చాడు. అలా ఆ గో సమూహాన్ని 80,000 గోవులను వాటితో పాటుగా శతాని అష్టౌచ దంతినాం 800 ఏనుగులు ఏవైతే ఉన్నాయి, దంతినాం అంటే పొడవైనటువంటి దంతములు కలిగినటువంటి ఆ ఏనుగులు, అలా విశేషమైనటువంటి ఆ 800 ఏనుగులను అలాగే 80,000 గోవులను వీటిని తీసుకొని బలిరాజన్ నివేదిత, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ కాశీరాజు ధర్మరాజుకు వీటిని అన్నింటినీ కూడా కానుకగా సమర్పించాడు. ఆ విధంగా 80,000 గోవులు, 800 ఏనుగులు వీటిని తీసుకొని వచ్చి ఆయన కానుకగా ఇస్తే అయుతంచనదీజానాం హయానాం హేమమాలినాం వివిధాని చరత్నాని కాశీరాజో బలిం దదౌ. కేవలం ఈ ఏనుగులు అలాగే ఈ రకంగా గోవులే కాదయ్యా, ఆయన విశేషమైనటువంటి రత్నాలు వివిధానిచ రత్నాని అనేక విధములైనటువంటి రత్నాలు తీసుకొని వచ్చాడు. ఆ రత్నముల్లో కూడా ఆయా జాతి విశేషములను బట్టి వాటి యొక్క అధికమైనటువంటి విలువలు కలిగి ఉన్నటువంటి రత్నాలు తెచ్చాడు. వాటితో పాటుగా అయుతంచ నదీజానాం హయానాం హేమమాలినాం, నదీ తీర ప్రాంతాలలో ఉండి అక్కడ సంచరించేటటువంటి గొప్పదైనటువంటి అశ్వాలు ఉన్నాయి. అలా ఆ అశ్వాలన్నీ కూడా
హేమ మాలినాం బంగారముతో బంగారు యొక్క మాలలతో అలంకరింపబడినటువంటివి అలా బంగారు మాలలతో అలంకరింపబడినటువంటి ఆ గుర్రములు అయుతము అయుతము అనేటటువంటిది కూడా ఒక సంఖ్యావాచకం ఆ విధంగా అయుతము అంటే 1000 అని అర్థం అన్నమాట 1000 గుర్రాలను కూడా తీసుకొని వచ్చాడు ఈ విధంగా 1000 గుర్రాలు 800 ఏనుగులు 80000 గోవులు వీటితో బాటుగా వివిధ రకములైనటువంటి రత్నములు వీటినన్నింటినీ కూడా తీసుకొని వచ్చి కానుకగా కప్పంగా ధర్మరాజుకు చెల్లించాడు అలా చెల్లించగా తరువాత ఉన్నటువంటి రాజులు కృతక్షణశ్చ వైదేహః కౌసలశ్చ బృహద్బలః దదతుర్ వాజి ముఖ్యాంశ్చ సహస్రాణి చతుర్దశ ఇక్కడ వైదేహః వైదేహరాజు విదేహరాజైనటువంటి కృతక్షణుడు అనేటటువంటి ఆయన అలాగే కౌసలశ్చ బృహద్బలః కోసల దేశానికి అధిపతి అయినటువంటి బృహద్బలుడు ఇలా ఈ బృహద్బలుడు అలాగే ఈ విదేహ రాజ్యానికి అధిపతి అయినటువంటి కృతరక్షణుడు వీరిద్దరూ కూడా దదతుహు వాజి ముఖ్యాంశ్చ వాజి అంటే గుర్రములు వాళ్ళు ఒక చతుర్దశ సహస్రాణి ముఖ్యాంశ్చ చాలా గొప్పదైనటువంటివి వేగంగా పరిగెత్తగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి 14000 అశ్వములను తీసుకొని వచ్చి ధర్మరాజుకు సమర్పించారు ఇలా రాజులందరూ కూడా అనేకమైనటువంటి కానుకలు తీసుకొని వస్తూ ఉండగా ఆ ధర్మరాజు యొక్క రాజసూయ యాగ ప్రాంగణమంతా కూడా ఈ రాజులు ఇచ్చినటువంటి కానుకలతో నిండిపోయింది అని అన్నాడు తర్వాత అన్నాడు శైభ్యోవసాదిభిస్సార్ధం త్రిగర్తోమాలవైస్సహ తేభ్యో రత్నాని దదతుః ఏకైకో భూమిపో అమితం హారాంస్తు ముక్తాన్ ముఖ్యాంశ్చ వివిధం చ విభూషణం ఇక్కడ శైభ్యః శైభ్యుడు ఏం చేశాడయ్యానంటే ఈయన వసాదిభిస్సార్ధం వసాది రాజులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసినటువంటి వాడై అలాగే త్రిగర్తో మాళవైస్సహ మాళవులతో కలిసి ఉన్నటువంటి త్రిగర్త మహారాజు వీరిద్దరూ కూడా ఆ ధర్మరాజుకు అనేక రత్నాని తేభ్యః రత్నాని దదతుః గొప్పదైనటువంటి విశేషమైనటువంటి రత్నాలు ఇచ్చారు అలా వాటిలో ఏకైకో భూమిపో అమితం ఒక్కొక్క రాజు కూడా ప్రత్యేకంగా లెక్కలేనటువంటి రత్నాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చాడు అలా గొప్పదైనటువంటి రత్నరాశులన్నీ కూడా ధర్మరాజు ఆ రాజసూయ యాగంలో పొందాడు అవే కాదయ్యా హారాంస్తు ముక్తాన్ ముక్తాన్ అంటే ముత్యముల చేత చేయబడినటువంటి హారములు ఆ ముత్యాల హారములు ఉన్నాయి అలాగే వివిధం చ విభూషణం శ్రేష్టమైనటువంటి ఆభరణములు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆభరణాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి కానుకగా ఇచ్చారు ఈ విధంగా ధర్మరాజు రాజసూయ యాగంలో అనేక మంది రాజుల దగ్గర ఇంత ధన సంపత్తిని పొందుతున్నాడు అని ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేయాలి దుర్యోధన్ అందుకని అక్కడ వచ్చినటువంటి రాజులందరూ కూడా ఏ విశేషాలు తెచ్చారో చెబుతూ ఉన్నాడు చెబుతూ శతం దాసీ సహస్రాణాం కార్పాసిక నివాసినాం శ్యామాస్తన్యో దీర్ఘకేశీ హేమాభరణ భూషితాః తే సర్వే పాండుపుత్రస్య ద్వార్యతిష్ట దిదృక్షవః అలాగే ఈయన కార్పాసిక నివాసినాం కార్పాసికము అనేటటువంటి ఒక దేశం ఆ కార్పాసిక దేశ నివాసులైనటువంటి వారు వీరు ఎవరయ్యా అంటే కార్పాసికము అని అంటే మధ్య భారతదేశంలో విదిశ అనేటటువంటి ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి వారు అలా వలస వచ్చినటువంటి వారికి కార్పాసికలు అని పేరు అలా ఆ కార్పాసిక దేశంలో నివసించేటటువంటి శతం దాసీ సహస్రాణ శతం సహస్రము అంటే లక్ష లక్ష మంది దాసీ జనాన్ని ఆ రాజసూయంలో సేవ చేయడం కోసమని చెప్పి ఆ కార్పాసిక దేశం నుంచి వచ్చారు వారందరూ కూడా అలా వచ్చినటువంటి వారు ఏ విధంగా ఉన్నారయ్యా శ్యామాస్తన్యః దీర్ఘకేశీ హేమాభరణ భూషితాః వారందరూ కూడా నల్లని వర్ణం కలిగినటువంటి దేహంతో అలాగే సన్నని దేహములు కలిగి పొడవైనటువంటి దీర్ఘకేశీ పొడవైనటువంటి జడలు కలిగినటువంటి వారై బంగారు ఆభరణాలన్నీ కూడా ధరించి ఆ ధర్మరాజు చేస్తున్నటువంటి రాజసూయ యాగంలో అక్కడ సేవ చేయాలి అని చెప్పి లక్ష మంది దాసీ జనము ఆ కార్పాసిక దేశం నుంచి వచ్చారు
అలా వచ్చినటువంటి వారందరూ కూడా ఆ యాగంలో సేవలు చేయాలి అని ధర్మరాజను చూడాలని వచ్చి ద్వారి అతిష్ట దిదృక్షవః ధర్మరాజును దర్శించాలి అని చెప్పి ద్వారం దగ్గర నిలబడి ఉన్నారయ్యా అలా ఆ ధర్మరాజు మీద ఉన్నటువంటి ప్రీతి చేత ఆ రాజసూయ యాగంలో ఇంతమంది లక్ష మంది దాసీ జనం రాజసూయ యాగంలో సేవ చేయడానికి వచ్చారు అని అన్నాడు తర్వాత అంటూ ఉన్నాడు శూద్ర విప్రోత్తమార్హాణి రాంకవాణ్యజినాని చ బలిం చ కృష్ణమాదాయ భరుకచ్చ నివాసినః ఉపనిన్యుర్మహారాజ హయాన్ గాంధార దేశజాన్ తరువాత ఈ భరుకచ్చ నివాసినః అన్నాడు వీరు భరుకచ్చము అనేటటువంటి దేశానికి చెందినటువంటి వారు అలా భరుకచ్చము అనేటటువంటి దేశం ఏమిటి అనంటే ఇక్కడ భరు అనేటటువంటి శబ్దానికి భరుర్ భర్తరి కాంచని అని విశ్వకోశం అనేటటువంటి ఒక గ్రంథంలో అక్కడ భరు అనేటటువంటి శబ్దానికి బంగారు కాంచనము అని అర్థం అలాగే కచ్చ అనేటటువంటి శబ్దానికి కచ్చ స్యాద్ అనూపయే అనూపము అనూపము అని అంటే సముద్ర తీర ప్రాంతము అని అర్థం అక్కడ కచ్చ శబ్దానికి జల ప్రదేశము జలతీరము అంటే సముద్రముల యొక్క తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అని అలా ఈ రెండూ కూడా ఈ భరుకచ్చము అనేటటువంటి వారు సముద్ర తీర ప్రాంతముల్లో ఉన్నటువంటి వారు అలా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఏం చేశారయ్యానంటే విప్రోత్తమార్హాణి రాంకవాణి అజినానిచ అక్కడ ఆ యాగంలో ఎవరెవరైతే ఋత్విక్కులుగా వచ్చి ఉన్నారో అలా ఋత్విక్కులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు మొదలైనటువంటి వారందరికీ కూడా రాంకవాణి రాంకవము అని అంటే మృగముల యొక్క వెంట్రుకల చేత తయారు చేయబడినటువంటి శాలువల లాంటి వస్త్రములు అలా ఆ శాలువల లాంటి వస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీసుకొని వచ్చారు అలాగే అజినాని మృగ చర్మములు అలా మృగ చర్మములు అలాగే ఈ మృగముల యొక్క వెంట్రుకలతో చేయబడినటువంటి శాలువలు వీటిని అన్నింటినీ కూడా బలించ కృత్స్నం ఆదాయ అసంఖ్యాకమైనటువంటి ఆ వస్త్రములు అలాగే మృగ చర్మములు తీసుకొని వచ్చారు వాటిని తీసుకొని వచ్చి ధర్మరాజుకు వాటిని అన్నింటినీ కూడా కప్పంగా చెల్లించారు ఇకపోతే హయాన్ గాంధార దేశజాన్ ఉపనిన్యుర్మహారాజా ఓ ధృతరాష్ట్ర మహారాజా గాంధార దేశం నుంచి కూడా గొప్పదైనటువంటి అశ్వాలన్నీ కూడా ఆ ధర్మరాజుకు కానుకగా పంపించాడు అలా ఈ రాజ్యాలలో ఉన్నటువంటి రాజులందరూ కూడా తమ తమ ప్రదేశాలలో ఏవైతే గొప్ప శ్రేష్టమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో కప్పంగా లేదా కానుకలుగా చెల్లిస్తూ ఉన్నారు అని అన్నాడు తరువాత ఇంద్రకృష్టైర్వర్తయంతి ధాన్యైర్ ఏచ నదీముఖైః సముద్ర నికటే జాతాః పారే సింధుచ మానవాః ఇక్కడ కొంతమంది జనుల గురించి తెలియజేస్తూ ఉన్నారు ఎవరయ్యా వాళ్ళు అనంటే సముద్ర నికటే జాతాహ నికటము అంటే సమీపము దగ్గర అనేటటువంటి అర్థం వీరు ఎక్కడ జాతాహ అంటే పుట్టినటువంటి వారు ఎక్కడ పుట్టారయ్యా అంటే సముద్ర నికటే జాతాహ ఆ సముద్రమునకు సమీపమైనటువంటి ప్రాంతాలలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలా సముద్ర సమీపము అంటే తీర ప్రాంతాలు అని అర్థం అలా సముద్ర తీర ప్రాంతాలలో గ్రహ ఉద్యానవనముల్లో ఉండేటటువంటి మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడున్నారు పారే సింధుచ మానవాహ ఆ సముద్ర తీర ప్రాంతమైనా కూడా సింధు నదికి అవతల ఒడ్డున ఉన్నటువంటి వారు అలా సింధు పారే అంటే అవతల తీరమున నివసించేటటువంటి వారు అని అర్థం అలా ఆ సింధు నదికి అవతల తీరంలో సముద్రానికి సమీపంగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఏ విధమైనటువంటి వారి జీవనం ఉంది అనేటటువంటి దాన్ని చెబుతూ ఇంద్రకృష్టై ధాన్యై ఏచ నదీముఖై వర్తయంతి ఇక్కడ ఇంద్రకృష్టై అని అన్నారు ఇంద్రకృష్టై అనంటే ఇంద్రుని చేత కురిపించబడినటువంటి వర్షములు మేఘముల కన్నింటికి కూడా అధిపతి ఆయనే కనుక ఇంద్రుని ద్వారా వర్షము అనేటటువంటిది ఇక్కడ కురిపించబడుతూ ఉంటుంది అలా ఇంద్రుడి చేత కురిపించబడినటువంటి వర్షం చేత పండినటువంటి పంటలు కలిగినటువంటి వారు అని అర్థం ఇంద్రకృష్టై అంటే వారు వ్యవసాయం చేయడానికి
వారు ప్రయత్నంతో పని లేదు అంటే వెళ్ళడం కష్టపడడం ఇటువంటి పని లేదు ఈ ఆ వర్షము చేతనే సహజ సిద్ధంగా వచ్చినటువంటి ధాన్య విశేషం ఏదైతే ఉందో దాన్ని ఇంద్రకృష్టైహి ధాన్యైహి అన్నారు ఇంద్రుని చేత కురిపింపబడినటువంటి వర్షం చేత వచ్చినటువంటి ధాన్యం అంటే వీరు వ్యవసాయానికి చేయవలసినటువంటి కృషి అనేటటువంటిది చేయకుండగానే సులభంగా ఎటువంటి పని లేకుండగా లభించేటటువంటి ధాన్యము వనధాన్యము అని పేరు వనధాన్యము అనంటే ఈ వెదురు నుంచి వచ్చేటటువంటి బియ్యం కానీ లేకపోతే అక్కడక్కడ వృక్షముల నుంచి వచ్చేటటువంటి కొన్ని ఫలములు కానీ వాటిని ఎవరూ ప్రత్యేకంగా పండించక్కర్లేదు అవి వర్షముల చేత సహజంగా వచ్చేటటువంటివి అలా సహజంగా వచ్చేటటువంటి ఆ వనధాన్యములు తరువాత నదీముఖై నదీ జలముల చేత పండిన పంటలు అంటే వర్షము లేనప్పుడు ఆ నదులలో ఉన్నటువంటి నీరును తీసుకొని వీరు వ్యవసాయ పనులు చేసుకొని తద్వారా వచ్చినటువంటి ధాన్యముతో జీవితాన్ని గడిపేటటువంటి వారు ఇలా ఇంద్రకృష్టై నదీముఖై వర్షము చేత సహజంగా వచ్చినటువంటి ధాన్యములు కానీ లేదా నదుల యొక్క జలముల చేత వీరు కష్టించి పండించినటువంటి పంటల చేత ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అలా జీవిస్తున్నటువంటి వారు అని అన్నారు అలా నదీ జలముల చేత పండినటువంటి పంటలకేమో నదీ మాతృకములు అని పేరు అలాగే ఈ వర్షము ద్వారా పండేటటువంటి వాటికి దేవమాతృకలు అని పేరు అలా ఈ దేవమాతృకములు నదీ మాతృకములైనటువంటి భూముల నుంచి వచ్చేటటువంటి ధాన్య విశేషం చేత వీరు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అలా జీవితాన్ని గడుపుకుంటూ ఆ సింధూ నదికి అవతల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తేవై రామాః పారదాశ్చ ఆభారాః కితవై సహ వివిధం బలిమాదాయ రత్నాని వివిధాని చ ఆ విధంగా ఆ సింధూ నది అవతల ఒడ్డున జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జాతుల పేర్లు ఇక్కడ చెప్పారు ఎవరయ్యా వారు అనంటే వైరామాహ పారదాశ్చ ఆభారాహ కితవైహి ఇక్కడ వైరాములు పారదులు ఆభీరులు అలాగే కితవులు అనేటటువంటి జాతికి చెందినటువంటి వారు ఇలా ఈ నాలుగు జాతులకు సంబంధించినటువంటి వారు వివిధం బలిం ఆదాయ రత్నాని వివిధాని చ వీరు సముద్ర తీర ప్రాంతాలలో ఆ నది యొక్క అవతల ఒడ్డున ఉన్నటువంటి వారు గనక సముద్రములు రత్నాలకు నిలయములు గనక ఆ సముద్రములలో ఉన్నటువంటి విశేషమైనటువంటి రత్నములన్నింటినీ కూడా తీసుకొని అనేక రకములైనటువంటి రత్నములను ధర్మరాజుకు పన్నుగా చెల్లించడానికి వచ్చారట అలా ఆ జీవనాన్ని అంటే పంటలు పండిస్తూ వారి యొక్క ధాన్య విశేషములతో జీవితాన్ని గడుపుకునేటటువంటి వారు కూడా ధర్మరాజు యొక్క రాజసూయ యాగానికి సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్నారు గనక ఆ సముద్రంలో లభించేటటువంటి గొప్పదైనటువంటి రత్నాలన్నింటినీ కూడా కానుకలుగా తీసుకొని వచ్చారయ్యా ఆ విధంగా ఈ నాలుగు జాతుల వారు కూడా వాటిని తీసుకొని వచ్చారు అని అన్నారు కేవలం వీరే ఇది మాత్రమే కాదు అజావికం గోహిరణ్యం ఖరోష్ట్రం పలజం మధు కంబలాన్ వివిధాంశ్చైవ ద్వారి తిష్టంతి వారితాః ఇక్కడ వీరు కేవలం రత్నాలను మాత్రమే తీసుకొని రాలేదు ఆ రత్నములతో పాటుగా అజావికం అజావికము అంటే అజ అలాగే అవి అనే రెండు పదాలు ఉన్నాయి అక్కడ అజ అంటే మేకలు అవి అంటే గొర్రెలు ఇక్కడ అజావికం అనంటే ఈ మేకలు గొర్రెల యొక్క సమూహము అని అర్థం అంటే వాటిని చాలా గుంపులు గుంపులుగా తీసుకొని వచ్చారు అలా మేకలు గొర్రెలు వీటిని రెండింటినీ కూడా కలిపిన సమూహానికి అజావికము అని పేరు అలా ఈ అజావికం తర్వాత ఇక్కడ గోహిరణ్యం అంటే ఈ సింధూ నదికి అవతల తీరంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వైరామ పారద ఆభీర కితవ జాతుల వాళ్ళందరూ కూడా రత్నములనే కాకుండా ఈ మేకలు గొర్రెల యొక్క సమూహాలు తీసుకొని వచ్చారు వాటితో పాటుగా గోవులు గోహిరణ్యం గోవులు బంగారము అలా ఈ రెండింటిని పట్టుకొచ్చారు వీటితో పాటుగా కరోష్ట్రం ఖర ఉష్ట్రం ఖర అంటే గాడిదలు ఉష్ట్రము అంటే ఒంటెలు అలా గాడిదలు ఒంటెలు వీటిని తీసుకొని వచ్చారు సాధారణంగా అప్పటి కాలంలో ఈ బరువులు మోయడానికి వాడేటటువంటివన్నీ కూడా గాడిదలే ఎక్కువగా ఉపయోగపడేవి కనుక ఇక్కడ రాజసూయాగంలో చాలా చోట్ల చాలామంది గాడిదలను కూడా ఈయనకు కప్పంగా చెల్లించారు అశ్వాలతో పాటుగా అలా ఇక్కడ గాడిదలు ఒంటెలు వీటిని తీసుకొని వచ్చి ఫలజం మధు అని ఒక విశేషమైనటువంటి తేనెను తీసుకొని వచ్చారు
ఏమిటది విశేషము అంటే సాధారణంగా ఏమిటంటే తేనెటీగలు ఆ పూల నుంచి ఉండేటటువంటి మధువుని తేనెను స్వీకరించి అవి తేనెపట్టుగా పెట్టుకొని దాని నుంచి తేనె అనేటటువంటి తయారవుతాయి కానీ ఇక్కడ చెప్పబడినటువంటిది ఏమిటి అంటే ఫలజం మధు అని అన్నాడు అంటే కొన్ని వృక్షములకు ఆ ఫలములు వచ్చేటటువంటి సమయంలో వచ్చే మాధుర్యమైనటువంటి రస విశేషం ఏదైతే ఉందో తీయగా ఉండేటటువంటి రసాన్ని స్రవిస్తాయి ఆ వృక్షాలు అటువంటి ఆ వృక్షముల యొక్క ఆ మధురమైనటువంటి రసాన్ని తేనెగా తీసుకొని వచ్చే అందుకని ఫలజం మధు ఆ ఫలముల చేత పుట్టినటువంటి తేనె అని దాని అర్థం ఇంకొక రకంగా చూస్తే మధు పుష్పేణ కృతం అని అన్నారు ఇక్కడ ఫలము అన్న శబ్దానికి ఏమిటి అంటే ఇప్ప పువ్వుల నుంచి తీసినటువంటి తేనె అని ఆ విధంగా ఆ విశేషమైనటువంటి తేనెను తీసుకొని వచ్చారట వాళ్ళు అలా తేనెతో పాటుగా కంబలాన్ వివిధాన్స్ చైవ విశేషమైనటువంటి కంబళ్ళు ఆ కంబళ్లను అలాగే ఈ గో సమూహాన్ని బంగారాన్ని అలాగే మేకలు గొర్రెలు రత్నములు వీటిని అన్నింటినీ కూడా తీసుకొని ఈ నాలుగు జాతుల వారు కూడా ధర్మరాజు యొక్క రాజసూయాగానికి వస్తే ద్వారితిష్ఠంతి వారితాహ ద్వారపాలకులు వాళ్ళు అక్కడనే అడ్డగించారు లోపలికి రానియలేదు అలా రానియకపోయినా సరే వారు అంత విశేషమైనటువంటి సంపదనంతటినీ కూడా వారి దగ్గర పెట్టుకొని ఎప్పుడు మనం ధర్మరాజుకు సమర్పిస్తామా వీటిని అన్నింటినీ అని చెప్పి ఎదురు చూస్తున్నారట అలా వారు గొప్పదైనటువంటివి తీసుకొచ్చారని అన్నాడు తర్వాత అంటూ ఉన్నాడు ప్రాగ్ జ్యోతిషాధిపశూర మ్లేచ్ఛానామధిపో బలి యవనై సహితో రాజ భగదత్తో మహారథ ప్రాగ్జ్యోతిషపురానికి అధిపతి అయినటువంటి వాడు నరకుని యొక్క కుమారుడు భగదత్తుడు ఆ భగదత్త మహారాజు ఎటువంటి వాడయ్యానంటే ఆయన శూర మ్లేచ్ఛానాం అధిప ప్రాగ్జ్యోతిషాధిప యవనై సహిత మహారథ ఇన్ని విశేషణాలు ఉన్నాయి మహారథుడైనటువంటి వాడు ప్రాగ్జ్యోతిషపురానికి అధిపతి అయినటువంటి వాడు మహాబలాన్ని కలిగినటువంటి వాడు గొప్ప బలవంతుడు అలాగే మ్లేచ్చులకు కూడా అధిపతి ఆయన యొక్క అధీనంలో ఈ మ్లేచ్చులందరూ కూడా రాజ్యాన్ని చేస్తూ ఉన్నారు అలా ఉన్నటువంటి ఆ భగదత్తుడు యవనై సహిత యవనులతో పాటు కలిసి ఆయన కూడా వివిధ రకములైనటువంటి కానుకలు తీసుకుని వచ్చాడు ఆ భగదత్తుడు అనేక రకములైనటువంటి కానుకలతో ధర్మరాజును చూడడానికి వచ్చాడు ఆయన ఏం తీసుకొచ్చాడయ్యా ఆజానేయాన్ హయాన్ శీఘ్రాన్ ఆదాయానిరంహస బలిం చ కృష్ణమాదాయ ద్వారితిష్ఠతి వారిత ఈ విధంగా భగదత్తుడు చాలా గొప్పవాడు ఆయన ఆయనకు పాండురాజు పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడు కానీ ఆ భగదత్తుడు శ్రీకృష్ణుడి పట్ల ఉన్నటువంటి ద్వేషం చేత పాండవులకు వ్యతిరేకంగా కౌరవపక్షంలో యుద్ధం చేసినటువంటి వాడు ఆ భగదత్త మహారాజు ధర్మరాజు రాజసూయాగానికి అనేక విధములైనటువంటి అశ్వాలను తీసుకొచ్చాడు అవి అనిల రంహస వాయువేగంతో పరిగెత్తేటటువంటి గొప్ప ఉత్తమ జాతి అశ్వాలు అలా గొప్ప వేగంతో ఉండేటటువంటి వాటిని తీసుకొని వచ్చి యవనై సహా యవనులతో పాటుగా ఆ భగదత్తుడు గొప్ప బలశాలి అయినటువంటి వాడు అంతటి వాడు వస్తే ఆయన కూడా ద్వారం దగ్గర నిలబెట్టేశారు అయినా సరే ఆయన ధర్మరాజును చూడాలనుకొని అలా ధర్మరాజును చూడడం కోసం ఆయన చేశాడయ్యా అంటే అశ్మసారమయం భాండం శుద్ధ దంతత్సరూనసీన్ ప్రాగ్జ్యోతిషాధిపోధత్వ భగదత్తో అవ్రజత్తదా ఈయన కేవలం ఈ గుర్రములు మాత్రమే ఇస్తే సరిపోదేమో అని చెప్పి అశ్మసారమయం భాండం అంటే ఒక గొప్పదైనటువంటి భాండము అని అంటే ఓ పెద్ద కుండ లాంటిది కడవ లాంటిది లేదా ఒక గంగాళం లాంటిది అలా ఉన్నటువంటి దాంట్లో అశ్మసారము అనంటే వజ్రాలు పద్మరాగాలు ఇలా మొదలైనటువంటి రత్న విశేషాలతో అందులో కూడా ఆ యొక్క భాండము కూడా ఏ విధంగా ఉంది అనంటే అది వజ్రముల చేత విశేషమైనటువంటి రాళ్ల చేత రాళ్ళు అనంటే ఇక్కడ రత్నజాతికి సంబంధించినటువంటి రాళ్లతో తాపడం చేసినటువంటిది అలా తాపడం చేసినటువంటి రత్నములతో అలంకరింపబడినటువంటి ఆ భాండములో ఆయన గొప్పదైనటువంటి విశేషమైనటువంటి వజ్రములు పద్మరాగములు ఇంద్రనీలమణులు ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఉంచి అలాంటి ఒక భాండాన్ని అలాగే శుద్ధ దంతత్ సరూన్ అసీన్ ఇక్కడ శుద్ధ దంత తెల్లని స్వచ్ఛమైనటువంటి ఏనుగు దంతములు ఆ తెల్లని స్వచ్ఛమైనటువంటి ఏనుగు దంతములతో చేయబడినటువంటి
పిడి కలిగినటువంటి కత్తులు అంటే ఏనుగ దంతములతో ఆ పిడిని తయారు చేశారు దానికి కత్తి ఉంటుంది ఆ విధంగా ఉన్నటువంటి కత్తులు ఏనుగు దంతముల యొక్క పిడి కలిగినటువంటి ఆ కత్తులు అలాగే ఈ వజ్రముల చేత ఇంద్రనీలమణుల చేత పద్మరాగమణుల చేత ఈ రత్నములతో తాపడం చేయబడినటువంటి ఆ భాండాన్ని ఇచ్చి ఆ భగదత్తుడు తాను లోపలికి ప్రవేశించాడు అంటే అంత గొప్ప బలశాలి అయినప్పటికీ కూడా భగదత్తుడు ఆ విధంగా కానుకలు ఇస్తే తప్ప లోపలికి వెళ్ళలేకుండా పోయాడయ్యా అంతటి విశేషమైనటువంటి కానుకలన్నీ కూడా ధర్మరాజు పొందాడు ఇకపోతే నానా దేశముల నుంచి కూడా అనేక దేశముల నుంచి కూడా ఆ రాజసూయయాగాన్ని చూడడానికి వచ్చారు కదా వారందరూ ఏ విధంగా ఉన్నారు అంటే కొన్ని ప్రాచ్య దేశాలకు సంబంధించినటువంటి వారి విశేషాలు చెబుతూ ఉన్నాడు చెబుతూ అక్కడ అంటూ ఉన్నాడు ద్వ్యక్షాన్ స్త్రక్ష్యాన్ లలాటాక్షాన్ నానా దిగ్భ్య సమాగతాన్ ఔష్ణీశకాన్ అంతవాసాంశ్చ రోమకాన్ పురుషాదకాన్ ఏక పాదాంశ్చ తత్రాహం అపశ్యం ద్వారి వారితాన్ ఈ ధర్మరాజు యొక్క రాజసూయ యాగాన్ని చూడాలి అని చెప్పి అనేక ప్రాంతాల నుంచి నానా రకములైనటువంటి వారు వచ్చారు కేవలం రాజులు మాత్రమే కాదు అనేక రకములైనటువంటి జాతుల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారయ్యా ఆ ఇంద్రప్రస్థానికి అలా వచ్చినటువంటి వారిలో ద్వ్యక్షులు త్ర్యక్షులు లలాటాక్షులు ఔష్ణీకులు అంతవాసులు రోమకులు పురుషాదకులు ఏకపాదులు అనేటటువంటి వారు ఉన్నారు వీరి రాజ్యాల పేర్లు కూడా అవే అలా ఆ రాజ్యం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు ద్వ్యక్షులు అనంటే సాధారణంగా రెండు నేత్రములు ఉన్నటువంటి వారని అలాగే మూడు నేత్రములు కలిగినటువంటి వారు త్ర్యక్షులు లలాటాక్ష అనంటే నుదుటి మీద నేత్రములు కలిగినటువంటి వారు ఆ రకమైనటువంటి జాతులన్నీ కూడా ఉన్నాయి ఆ కాలంలో అలాంటి ఆ జాతుల వాళ్ళందరూ కూడా వచ్చారు తరువాత ఉష్ణ ప్రాంత నివాసులైనటువంటి ఔష్ణీకులు వీరితో పాటుగా ఏకపాదులు అంటే ఒకే పాదమును కలిగి ఉన్నటువంటి వారు గతంలో వీరి గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం దిగ్విజయ పర్వంలో ఇటువంటి ఈ జాతుల వారందరూ కూడా ఈ ధర్మరాజు యొక్క రాజసూయయాగానికి వచ్చారు అలా వారు వచ్చినటువంటి వారందరినీ కూడా అపశ్యం ద్వారి వారితాన్ ఈ రాజసూయయాగాన్ని చూడడానికి వచ్చినటువంటి వారందరినీ కూడా ద్వారం దగ్గరే ఆపేశారు పోతే రాజా నో బలిమాదాయ నానావర్ణాన్ అనేకశః కృష్ణగ్రీవాన్ మహాకాయాన్ రాసభాన్ దూరపాతినః ఆజక్రుర్దశ సాహస్రాన్ వినీతాన్ దిక్షు విశ్రితాన్ అలాగే ఈ ధర్మరాజు యొక్క రాజసూయయాగానికి ఈ ప్రాచ్య దేశవాసులందరూ ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఇలా వచ్చినటువంటి వారందరూ ద్వ్యక్షులు త్రీక్షులు ఏకపాదులు అలాగే లలాటాక్షులు అంతవాసులు వీరందరూ కూడా ఏం చేశారయ్యా అంటే కృష్ణగ్రీవాన్ గ్రీవము అంటే మెడ కృష్ణ అంటే నలుపు నల్లని మెడలు కలిగినటువంటివి నానావర్ణాహ చిత్ర విచిత్రములైనటువంటి రంగులు కలిగినటువంటివి మహాకాయాన్ కాయము అంటే శరీరము పెద్దదైనటువంటి శరీరములు కలిగినటువంటివి దూరపాతినః ఎంత దూరమైనా సరే అలసిపోకుండా వెళ్ళగలిగేటటువంటివి వినీతాన్ చక్కగా శిక్షణ ఇవ్వబడినటువంటివి ఆ రకంగా ఉన్నటువంటి దశ సహస్రాన్ 10,000 దిక్షు విశ్రుతాన్ అన్ని దిక్కులలో కూడా గొప్పదైనటువంటి పేరు పొందినటువంటి రాసభాన్ కంచరగాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చారట అంటే 10,000 కంచరగాడిదలను ఆ ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో ఉన్నటువంటి వస్తు సముదాయాన్నంతటినీ కూడా మోయడం కోసమని చెప్పి ఈ ప్రాంతంలో ప్రాచ్యదేశ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆ రకంగా 10,000 ఆ కంచరగాడిదలను అధికమైనటువంటి వస్తుభారాన్ని వహించడం కోసమని చెప్పి తీసుకొని వచ్చారు అలా తీసుకొని వస్తే తరువాత ఇవన్నీ కూడా అంటే ఈ కానుకలుగా ఇచ్చినటువంటి ఈ గాడిదలన్నీ కూడా ఏ రకంగా ప్రఖ్యాతిని పొందాయి అనేటటువంటి అంశాన్ని దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు కేవలం అవి మాత్రమే కాదు దాని తరువాత కూడా కొంతమంది రాజులు విశేషమైనటువంటి అశ్వజాతికి సంబంధించినవన్నీ కూడా తెచ్చారు అటువంటి వాటి విషయాన్నంతటినీ కూడా మనం రేపటి రోజున ప్రస్తావన చేసుకుందాం ఇలా ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో ఆయన పొందినటువంటి ఐశ్వర్యాన్ని తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలను ఆచార్యముఖత చక్కగా పారాయణ చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ
अथ अथ श्री महाभारते सभापर्वान्तर्गत द्यूतपर्वणि द्यूतपर्वणि एकपञ्चाशत्तमोऽध्यायः एकपञ्चाशत्तमोऽध्यायः दुर्योधन उवाच दुर्योधन उवाच काशीराजेन हृष्टेन काशीराजेन हृष्टेन बलिराजन् निवेदितः अशीतिगोसहस्राणि शतान्यष्टौ च दन्तिनां शतान्यष्टौ च दन्तिनां अयुतं च नदीजानां अयुतं च नदीजानां हयानां हेममालिनां हयानां हेममालिनां विविधानि च रत्नानि विविधानि च रत्नानि काशीराजो बलिं ददौ काशीराजो बलिं ददौ कृतक्षणश्च वैदेहः कृतक्षणश्च वैदेहः कौसलश्च बृहद्बलः कौसलश्च बृहद्बलः ददतुर्वाजिमुख्यांश्च ददतुर्वाजिमुख्यांश्च सहस्राणि चतुर्दश सहस्राणि चतुर्दश शैव्यो वसादिभिः सार्धम् शैव्यो वसादिभिः सार्धम् त्रिगर्तो मालवैः सह त्रिगर्तो मालवैः सह तेभ्यो रत्नानि ददतुः तेभ्यो रत्नानि ददतुः एकैको भूमिपो मितम् एकैको भूमिपो मितम् हारांस्तु हारांस्तु मुक्तान् मुख्यांश्च हारांस्तु मुक्तान् मुख्यांश्च विविधं च विभूषणम् विविधं च विभूषणम् शतं दासी सहस्राणां शतं दासी सहस्राणां कार्पासिकनिवासिनां कार्पासिकनिवासिनां श्यामास्तन्वियो दीर्घकेशीः श्यामास्तन्वियो दीर्घ हेमाभरणभूषिताः हेमाभरणभूषिताः ते सर्वे पाण्डुपुत्रस्य ते सर्वे पाण्डुपुत्रस्य द्वार्यतिष्ठन्ति दृक्षवः द्वार्यतिष्ठन्ति दृक्षवः शूद्रा विप्रोत्तमार्हाणि शूद्रा विप्रोत्तमार्हाणि राङ्कवाण्यजिरानि च ङ्गवाण्यजिनानि च बलिं च कृत्स्नमादाय बलिं च कृत्स्नमादाय भरुकच्छनिवासिनः भरुकच्छनिवासिनः उपनिन्युर्महाराज उपनिन्युर्महाराज हयान् गान्धारदेशजान् हयान् गान्धारदेशजान् इन्द्रकृष्टैर्वर्तयन्ति इन्द्रकृष्टै वर्तयन्ति धान्यैर्ये च नदीमुखैः धान्यैर्ये च नदीमुखैः समुद्रनिकटे जाताः समुद्रनिकटे जाताः पारे सिन्धु च मानवाः पारे सिन्धु च मानवाः ते वै रामाः पारदाश्च ते वै रामाः पारदाश्च आभाराः कितवैः सह आभाराः कितवैः सह विविधं बलिमादाय विविधं बलिमादाय रत्नानि विविधानि च रत्नानि विविधानि च अजाविकं गोहिरण्यम् अजाविकं गोहिरण्यम् खरोष्ट्रं फलजं मधु खरोष्ट्रं फलजं मधु कम्बलान् विविधांश्चैव कम्बलान् विविधांश्चैव द्वारि तिष्ठन्ति वारिताः द्वारि तिष्ठन्ति वारिताः प्राग्ज्योतिषाधिपशूरः प्राग्ज्योतिषाधिपशूरः म्लेच्छानामधिपो बलि म्लेच्छानामधिपो बलि यवनैः सहितो राजा यवनैः सहितो राजा भगदत्तो महारथः भगदत्तो
महारथः आजानेयान् हयान् शीघ्रम् आजानेयान् हयान् शीघ्रम् आदाय निलरं हसः आदाय निलयं हसः बलिं च कृत्स्नमादाय बलिं च कृत्स्नमादाय द्वारि तिष्ठति वारितः द्वारि तिष्ठति वारितः अश्वसारमयं भाण्डम् अश्वसारमयं भाण्डम् शुद्धदन्तत्सरूनसीन् शुद्धदन्तत्सरूनसीन् प्राज्योतिषाधिपो दत्त्वा प्राज्योतिषाधिपो दत्त्वा भगदत्तो व्रजत्तदा भगदत्तो व्रजत्तदा द्व्यक्ष्यांस्त्र्यक्ष्यान् ललाटाक्षान् द्व्यक्ष्यांस्त्र्यक्ष्यान् ललाटाक्षान् नानादिग्भ्यः समागतान् नानादिग्भ्यः समागतान् औष्णीषकानन्तवासांश्च औष्णीषकानन्तवासांश्च रोमकान् पुरुषादकान् रोमकान् पुरुषादकान् एकपादांश्च तत्राहम् एकपादांश्च तत्राहम् अपश्यं द्वारिवारितान् अपश्यं द्वारिवारितान् राजानो बलिमादाय राजानो बलिमादाय नानावर्णाननेकशः नानावर्णाननेकशः कृष्णग्रीवान् महाकायान् कृष्णग्रीवान् महाकायान् रासवान् दूरपातिनः रासवान् दूरपातिनः आजह्रुर्दशसाहस्रान् आजह्रुर्दशसाहस्रान् विनीतान् दिक्षु विश्रुतान् विनीतान् दिक्षु विश्रुतान् इति श्रीमहाभारते इति श्रीमहाभारते सभापर्वान्तर्गत सभापर्वान्तर्गत द्यूतपर्वणि द्यूतपर्वणि एकपञ्चाशत्तमाध्याये एकपञ्चाशत्तमाध्याये चतुर्दशश्लोकाः चतुर्दशश्लोकाः ఈ విధంగా శ్లోకపారాయణం చక్కగా పూర్తి చేసుకున్నాం. ఆచార్యుల వారు మనకు సుభాషిత అని తెలియజేస్తారు. దాన్ని తెలుసుకొని ఆ శ్లోకాలను పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తేనౌ వ్యాస దివాకరేణ సతతం మాత్యాజి మేమానసం. నిర్ణయ సింధు అనే గ్రంథంలో నిన్న మనం తెలుసుకున్న విధంగా మనం ఆహారం స్వీకరించేటప్పుడు ఖచ్చితంగా కూడా ఆజ్యాహుతి అనగా మొదటిగా నెయ్యి వేసిన తర్వాతే తర్వాత వడ్డన చేసుకుని భోంచేయాలి అని చెప్పారు. ఇటువంటి విషయాలని వాయుపురాణము, భవిష్య పురాణము, బ్రహ్మాండ పురాణము, అలాగే యమస్మృతి, పైఠీన స్మృతి, పైఠీనస స్మృతి అనే గ్రంథాల ద్వారా సంగ్రహిస్తూ ఇక వడ్డించేటప్పుడు వడ్డన పాత్రలు ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా చెబుతూ సౌవర్ణ రాజతాభ్యాంచ ఖడ్గేనౌదు ఉంబరేణ వా దత్తమక్షయ్యతాం యాతి ఫల్గు పాత్రేణ వా పునః. వడ్డన పాత్రలు బంగారు పాత్రలతో చేయొచ్చు, అలాగే వెండి పాత్రలతో, లేకపోతే ఖడ్గము అని చెప్తారు. అంటే స్వాభావికంగా మరణించినటువంటి ఖడ్గమృగము, ఆ ఖడ్గమృగము యొక్క నుదుటి భాగం దగ్గర ఉండేటువంటి కొమ్ము ఏదైతే ఉంటుందో ఆ కొమ్ముతో చేసినటువంటి గరిటే. ఆ గరిటెతో అనగా ఇది సామాన్యంగా చాలామంది గిరిజనులు వాడుతూ ఉంటారు అని ఇక్కడ వ్యాఖ్యానంలో చెబుతారు. అటువంటి గరిటెతో కానీ వడ్డన చెయ్యొచ్చు. లేకపోతే ఔదుంబరేణవా, రాగి అనగా మనం ఇప్పుడు ఏదైతే రాగి చెంబు వట్టి వాడుతూ ఉంటామో దాని ఆ రాగితో చేసినటువంటి గరిటె కానీ, లేకపోతే మేడి కొమ్మ, మేడి పండు, మేడి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ మేడి చెట్టుతో చేసినటువంటి గరిటె, దానితో అదైనా మనం వాడచ్చు. ఇటువంటి పాత్రలను వాడితే దత్తం అక్షయ్యతాం యాతి, మనం ఎవరికైతే వడ్డిస్తామో మనం వడ్డించినటువంటి అన్నాదులు అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి అని చెబుతారు. తర్వాత ఫల్గు పాత్రేన వా పునః. ఫల్గు పాత్రము ఉంటారు, అంటే పాత్రలు చేసుకునేటప్పుడు కూడా పూర్వకాలంలో చెక్క పాత్రలు, ఇత్తడి పాత్రలు లేక మట్టి పాత్రలకి ఎక్కువ ప్రాశస్త్యాన్ని ఇచ్చేవారు. ఫల్గు పాత్రము అనగా మేడి చెట్టుతో నిర్మించినటువంటి పాత్ర.
ఇది చాలా అనేక ఔషధ గుణాలు ఉంటాయంట వాటిలో మనం ఆహారాన్ని మనం వండినా కూడా లేకపోతే వాటి పాత్రలతో వడ్డించినా కూడా ఎన్నో రోగాలు నయమైపోతాయి కాబట్టి ఇటువంటి పాత్రలను వాడండి అని చెబుతారు సరే ఈ పాత్రలు వాడుతున్నాం కదా ఏవైతే చెక్క పాత్రలు ఉన్నాయో ఉంటాయో వీటిని దర్వి అంటారు అనగా దారు అనగా చెక్క ఈ చెక్కతో నిర్మించినటువంటి గరిట గాని పాత్రలు గాని వేటికి వాడొచ్చు వేటికి వాడకూడదు అనే విషయాన్ని చెబుతూ దర్వ్యాదేయం ఘృతం చానం సమస్త వ్యంజనానిచ ఉదకం చైవ పక్వానం నో దర్వ్యాతు కదాచన దర్వి అనగా అటువంటి చెక్క పాత్రలు వీటితో నెయ్యి గాని లేకపోతే అన్నం గాని లేకపోతే పచ్చళ్ళు గాని లేకపోతే కూరలు గాని ఈ అన్నిటిని కూడా వడ్డించొచ్చు కానీ ఉదకం నీటిని గాని పక్వానం అనగా పరమానాన్ని గాని వీటిని ఈ రెండింటిని మాత్రం ఆ చెక్క పాత్రలతో మనం వడ్డన చెక్క పాత్రలో వడ్డన చేయకూడదు చెక్క పాత్రలో వండకూడదు అని చెబుతారు తర్వాత శ్లోకంలో చెబుతూ హస్తదత్తాస్తు ఏ స్నేహాః లవణం వ్యంజనాదయః పితృణాం నోపతిష్ఠంతి భోక్తా భుంజీత కిల్బిషం కొందరు వడ్డన చేసేట సమయంలో అనేక పదార్థాలని గరిటతో వేసినప్పటికీ కూడా మరికొన్ని పదార్థాలను చేత్తో వడ్డిస్తూ ఉంటారు కానీ ఇక్కడ చెబుతారు హస్తదత్తాస్తు ఏ స్నేహాః స్నేహము అంటే నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ లేకపోతే వెన్న లేకపోతే పాలు పెరుగు ఇటువంటి స్నేహమైనటువంటి పదార్థాలు జిడ్డుతో కూడినటువంటి పదార్థాలు ఈ పదార్థాలని ఖచ్చితంగా కూడా చేతితో వడ్డించకూడదు అని చెబుతారు అలాగే లవణము అనగా ఉప్పును కూడా ఖచ్చితంగా చేతితో వడ్డించకూడదు ఇలా ఏమైనా మనం చేస్తే పితృణాం నోపతిష్ఠంతి అంటే ఈ అన్ని విషయాలను కూడా ఇక్కడ శ్రాద్ధ ప్రకరణంలో చెబుతున్నారు అంటే శ్రాద్ధం చేసిన రోజు ఎటువంటి పాత్రలను వాడాలి అని చెబుతూ అతిదిశతి అని చెబుతారు అంటే ప్రతిరోజు కూడా ఈ నియమాలు మీరు పాటించండి అని చెబుతారు ఆ విధంగా మనమేమైనా చేతితో ఉప్పును కానీ లేకపోతే కూరలు పచ్చళ్ళు ఇటువంటి వాటిని అనగా జిడ్డుతో కూడినటువంటి పదార్థాలని చేతితో మనం వడ్డిస్తే పితృణాం నోపతిష్ఠంతి శ్రాద్ధకాలంలో పితృదేవతలు ఆ సారభాగాన్ని స్వీకరించరు అంటే మనం పూర్వమే చెప్పుకున్నాం మనం శ్రాద్ధంలో ఇచ్చినటువంటి పదార్థాన్ని అదే పదార్థాన్ని అలాగే పితృదేవతలు స్వీకరించరు కానీ శ్రాద్ధలో భోక్త ఎవరైతే ఉంటారో ఆ భోక్త ఎంత తృప్తిని పొందుతున్నాడు అలాగే శ్రాద్ధంలో వడ్డించేవాడు కానీ శ్రాద్ధం యొక్క యజమాని కానీ తను ఎంత నిష్ఠతో చేశాడు ఆ నిష్ఠ ఆ పుణ్యాన్ని ఆ తృప్తి భాగాన్ని పితృదేవతలు స్వీకరిస్తారు అంటే ఆ పితృదేవతలు ఎక్కడో ఉండొచ్చు ఎక్కడో పుట్టుండొచ్చు లేకపోతే నరకాది లోకాల్లో ఉండొచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి పదార్థము సాక్షాత్తుగా వెళ్లకుండా ఆ పదార్థం చేత వచ్చే ఏదైతే తృప్తి భాగం ఉంటుందో ఆ తృప్తి భాగం అనగా సుఖభాగం మాత్రం వారికి చెందుతుంది కాబట్టి ఇటువంటి నియమానుసారంగానే శ్రాద్ధం చేయాలి భోక్త భుంజీత కిల్బిషం ఇక ఎవరైతే వడ్డ చేసేవారు అలా చేయకూడదు తినేవారు కూడా అటువంటి పాత్రలను ఉపయోగించకుండా చేతితో వడ్డించరాని పదార్థాలను తను భుజిస్తే అతను పాపాన్ని భుజించినట్టే కాబట్టి ఎవరో ఏదో వడ్డిస్తున్నారు అని మనం అలాగే తినేయకూడదు మనం తినే సమయంలో కూడా వడ్డన చేసేవాళ్ళు ఎటువంటి పదార్థాలను వారి చేతితో వడ్డిస్తున్నారు అని గమనించి మనం సరిగ్గా భోంచేయాలి అని ఇటువంటి విషయాలని ఇక్కడ చెప్పారు ఇటువంటి విషయాలను మనం ప్రాయశః ఋషులు మునులు వారి యొక్క జీవిత వృత్తాంతంలో చూస్తాం వారి దగ్గర ఎటువంటి సువర్ణాది పాత్రలు లేవు వారి దగ్గర కేవలం మట్టితో చేసినటువంటి పాత్రలు కానీ లేకపోతే చెక్కతో చేసినటువంటి పాత్రలు మాత్రమే ఉండేవట చాలా స్మృతుల్లో చెబుతారు మట్టితో చేసినటువంటి పాత్రలు కానీ లేకపోతే వెదురుతో చేసిన పాత్రలు కానీ వీటిని ఒకసారి మాత్రమే ఉపయోగించాలి అని చెబుతారు రెండవసారి అవి ఉపయోగానికి రావట అందుకోసమే మనకు కుండలు తీసుకుంటాం ప్రతి గ్రీష్మ ఋతువుకు లేకపోతే వసంత ఋతువుకు ప్రాయశః శ్రీరామనవమికి మనం కొత్త కుండని కొంటాం ఎందుకు కొంటామంటే ఎప్పుడైతే వర్షాకాలం ఆరంభమవుతుందో కొత్త నీరు ఎప్పుడైతే ప్రవాహం ఆరంభిస్తుందో వెంటనే మనం ఇంతదాకా వాడిన కుండని విసర్జించి మళ్ళీ ఎప్పుడు ఎండాకాలం ఆరంభమవుతుందో అప్పుడు కొత్త పాత్రలను కొత్త కుండలను కొనడం అనేది మన సంప్రదాయం ఆ విధంగా ఇక్కడ శాస్త్రంలో చెప్పిన విధంగా మనం ఆ పాత్రలను వాడి
మన ఆరోగ్యాన్ని పరిపుష్ట చేసుకుందాం, అలాగే మన చేత ఎవరైతే భోజనం చేశారో వారు కూడా పుణ్యాన్ని పొందవచ్చు అని తెలియజేశారు. అటువంటి శ్లోక రత్నాలే మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. సౌవర్ణ రాజతాభ్యాం చ సౌవర్ణ రాజతాభ్యాం చ ఖడ్గేణౌ దుంబరేణవా ఖడ్గేణౌ దుంబరేణవా దత్తమక్షయ్యతాం యాతి దత్తమక్షయ్యతాం యాతి ఫల్గుపాత్రేణవా పునః ఫల్గుపాత్రేణవా పునః హస్తదత్తాస్తు యే స్నేహాః హస్తదత్తాస్తు యే లవణౌ వ్యంజనాదయః లవణౌ వ్యంజనాదయః పితృణాం నోపతిష్ఠంతి పితృణాం నోపతిష్ఠంతి భోక్తా భుంజీత కిల్బిషం భోక్తా భుంజీత కిల్బిషం. ఈ విధంగా ధర్మసింధులోని శ్లోకాలను పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు సంగీత విద్వాంసులు శ్రీమాన్ పొన్న రాజేష్ కుమార్ గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఆ సంకీర్తన కార్యక్రమంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం. ఓం నమో వెంకటేశాయ. వేదం వెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్గిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నాయక గోవింద సీత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద
ಕಮಲದಲಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೇ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯಹಸ್ತ ಗೋವಿಂದ ಅಕ್ಷಯ ವರದ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಗ ಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಜಾತಿರಸ್ತ ಗೋವಿಂದ ವಿನೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಕಾಲಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರಧರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರದಿ ಬಂಧನ ಗೋವಿಂದ ಸಪ್ತಗಿರೀಶ ಗೋವಿಂದ ಏಕ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ರಘುಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಕರ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚಧರ ಗೋವಿಂದ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ಬಡ್ಡಿ ಕಾಸುಲವಾಡ ಗೋವಿಂದ ವಸುದೇವತನಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರಾರ್ಚಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪುಂರೂಪ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರಜನಾಭ ಗೋವಿಂದ ಅತಿ ರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗತ್ ಸಾಕ್ಷಿ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪಾಪ ನಿವಾರಣ ಗೋವಿಂದ ರತ್ನ ಕಿರೀಟ ಗೋವಿಂದ ರಾಮಾನುಜನುತ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಸುಭಪ್ರದ ಗೋವಿಂದ ನಿಖಿಲ ಲೋಕೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಆನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಆದ್ಯಂತ ರಹಿತ ಗೋವಿಂದ ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ ಇವರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಳು ಗೋವಿಂದ ಪದ್ಮನಾಭ ಹರಿ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ಗೋವಿಂದ ತುಳಸೀವನ ಮಾಲ ಗೋವಿಂದ ಶೇಷ ಸಾಯಿನಿ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯಾವತಾರ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡಲ ವಾಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ 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 ಗೋವಿಂದ
గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద గోకుల ఆపద ముక్తలవాడ నాన రక్షక గోవింద 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 నామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం క్షమా ప్రార్థనలు కలిసి పలుకుతూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. अथ लोकक्षेम प्रार्थना स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्री